దేవీపట్నం మండలం కచ్చలూరు మందం వద్ద మునిగిన బోటు వెలికితీత ఈరోజు పూర్తవుతుందా లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. ఆపరేషన్ రాయల్ వశిష్ట 2లో బోటు శకలాలు ఒక్కొక్కటిగా వస్తుండడం వల్ల అందరిలోనూ కొంత ఆందోళన నెలకొందని చెప్పాలి. అయితే కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం బోటును గుర్తించిన తర్వాత విశాఖ నుండి స్కూబా డ్రైవర్లను రప్పించింది. వారు 2 రోజుల పాటు బోటు వద్దకు వెళ్లి రూపులు కట్టి వచ్చారు. బోటు ఏటవాలుగా ఇసుకలో కూరుకపోయి ఉండడంతో ముందు భాగంలోని క్యాబిన్కు ఓ రూపు కట్టి వచ్చారు. జేసీబీ సాయంతో బోటును లాగుతున్న క్రమంలో కేబిన్ బోటు నుండి విడిపోయింది. దీంతో క్యాబిన్ బయటకు రాగా బోటు నీటిలోనే ఉండిపోయింది. సోమవారం నాటి ఆపరేషన్లో బోటు 50 మీటర్ల మేర దూరం వచ్చిందని చెప్తున్నారు అధికారులు. దీంతో ఈరోజు పూర్తి స్థాయిలో బోటు బయటకు వచ్చే అవకాశం తప్పక ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే బోటు కింది భాగంలో ఉన్న ఐరన్ రాడ్స్కు ఈరోజు రూపులు కట్టి బోటును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తారు. ప్రధానంగా 37 రోజులుగా నీటిలో బోటు మునిగిపోయి ఉండడంతో నానిపోయి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వరద ఉధృతికి వచ్చే ఇసుక బోటులో చేరి ఉంటుంది. దీంతో బోటు బరువుతో పాటు నీటితో కూడిన ఇసుక వల్ల మరింత బరువు పెరిగి ఉంటుంది. ఈ కారణంగానే బోటు చుట్టూ రూపులు వేసినా బయటకు రావడం లేదు. అయితే ఈరోజు ఆపరేషన్లో 2 రోజుల పాటు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రూపులను పకడ్బందీగా కట్టనున్నారు. బోటు ఏటవాలుగా ఉండడంతో ఇసుక అంతా కూడా కింది భాగంలోకి చేరిపోయి ఉంటుంది. దీంతో బోటు కింది భాగంతో సహా బయటకు తీయడం కష్టంగా మారిందని చెప్పాలి. అయితే సీ డీప్ డైవర్స్ కింది భాగంలో ఎక్కువ మోతాదు బరువును మోసే విధంగా రూపులను చుట్టినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా ఈరోజు బోటు ఆపరేషన్ ముగిసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.